ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దైవజనుడు బోధకుడు వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మాణం చేసుకోవాలి, అంటే అసలు అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉండాలి? అసలు ముందు ప్రేమ అన్నిటికంటే ముఖ్యమని చెప్తాడు. ప్రేమ కలిగి ఉండటం ధర్మశాస్త్రం నెరవేర్చటమే. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు. అసలు మొత్తం అంతా ప్రేమ. ఇప్పుడు అసలు విశ్వ చరిత్రయే ప్రేమతో ప్రారంభమైంది. దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమించటానికి ఎవరో కావాలి కనుక పిల్లలను సృష్టించుకున్నాడు. పడిపోయినటువంటి మానవ జాతిని కూడా దేవుడు ప్రేమించాడు కనుక రక్షణ సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఆ ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది అని పౌలు భక్తుడు చెబుతాడు రోమా 5వ అధ్యాయంలో. కనుక ప్రేమ కలిగి సమస్త కార్యాలు చేయమన్నాడు. దేవుడు ఎలాగ ప్రేమిస్తున్నాడో అటువంటి ప్రేమతో మన హృదయం మనం నింపుకోవాలి. అది పరిశుద్ధాత్మ దేవుడే చేయగలిగిన కార్యం. ఆ తర్వాత ప్రసంగాలు బాగుంటాయి, బ్రతుకు బాగుంటుంది, సహవాసం ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, ఐక్యత ఉంటుంది, అన్నీ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు సమస్త దోషములు కప్పుతుంది, ప్రేమ లేనప్పుడు దోషాలన్నీ కెలికి వెలికి తీసి చూపించి గొడవలు పెట్టి అసమాధానం ఏర్పడుతుంది. లవ్ కవర్ ఇట్ ఆల్ ఇనిక్విటీస్ ఆర్ ఆల్ సిన్స్. దేవుడు మన పాపాలు కప్పుతాడు అని అంటే అటోల్మెంట్ అంటే కప్పడం అనే అర్థం. ఇది 1వ 102వ అధ్యాయంలో ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అంటే హీఈస్ ద అటోల్మెంట్ ఫర్ అవర్ సిన్స్ అని ఇంగ్లీష్ ఉంది. మీరు డిక్షనరీ చూస్తే అటోన్మెంట్ అంటే ఇట్ మీన్స్ కవరింగ్ అని ఉంటుంది అంటే. సో లవ్ కవర్స్ ఎవ్రీథింగ్. లవ్లెస్నెస్, ప్రేమ లేనితనం ఏదైతే ఉన్నదో దాన్ని ఎదుటి వాడు పాపాలు చూసి మాట్లాడడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఐక్యత చెడిపోతుంది కనుక పరిశుద్ధాత్మ వర్షం రాదు. పరిశుద్ధాత్మ వర్షం రాకపోతే ఆ పెంతకోస్తు పండగ నాడు జరిగిన కార్యం జరగదు. కనుక ముందు ప్రేమ, అన్నిటికంటే అత్యవసరమైనది ప్రేమ. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని పిల్లలను, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళని ప్రేమించాలి. ఆ ప్రేమ ఒట్టి మాటతో కాకుండా క్రియతో, సత్యముతో ఉండాలి. ప్రభు మిమ్మల్ని ప్రేమించినట్టుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి అని చెప్తున్నాడు. కనుక ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అన్నాడు. ఇప్పుడు ప్రేమ లేని ప్రీచర్స్ ఎక్కువ. నేను ఎన్నో సిద్ధాంతాలు మాట్లాడతారు కానీ వాళ్ళకు ప్రేమ అనేది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఒకరిని ఇద్దరిని మనం అనడం కాదు, అనేకుల ప్రేమ చల్లారని అనేది యేసయ్య ప్రవచనమే కదా. అవును. కనుక మనము ఒకరిని ఇద్దరిని ముగ్గురిని నలుగురిని దృష్టి పెట్టుకుని అనేంత సీను ఏం లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారి మాట నెరవేరుతుంది ప్రేమలు చల్లారిపోయినాయి. ఓకే.